ప్రైమ్ టైం డిబేట్. యుగంధర్ రెడ్డి గారు అంటే అమరావతి మహాపాదయాత్రకు పోటీగా వైఎస్ఆర్సిపి కూడా ఒక పాదయాత్రను, మూడు రాజధానులకు మద్దతుగా ఒక పాదయాత్రను నిర్వహించి తలపెట్టనుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. దానికి విజయసాయిరెడ్డి గారు సారథ్యం వహించనున్నట్టు ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలు, ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జీలు దానికి న్యాయకత్వం వహించనున్నట్టు మనకిప్పుడు ఒక వార్త అందుతుంది. అది ఎంతవరకు వాస్తవం? జరగచ్చండి. అంటే ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమాలు చేసింది, ప్రత్యేక హోదా. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హోదాకు మద్దతుగా ఉద్యమాలు చేశారు. ఇప్పుడు ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారు విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక పాదయాత్ర కూడా ఇంతకుముందు చేశారు. బహుశా అధికార పార్టీ కూడా చేయొచ్చు, తప్పేం లేదు. ఒక ఒక అంశం ఒక అంశం మీద అధికార పార్టీ వైఖరిని ప్రజలకు వివరించడానికి, వాళ్ళు ప్రజల్లోకి రావడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇందులో అభ్యంతరం వల్ల ఒకటే, మా గొంతు వినండి, ప్రతిపక్షాల వాయిస్ వినకండి, ప్రతిపక్షాలను అనగదొక్కి మేము మాత్రమే మాట్లాడతాం అనే సమంజసం కాదు. ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తం చేసే అవకాశం అందరికీ ఇవ్వండి. వాళ్ళు విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, అమరావతి పోరాట యోధులు కావచ్చు, ఎవరైనా ఎవరికైనా వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేసుకునే అవకాశం ఇవ్వండి. అధికార పార్టీ మాత్రమే, అంటే చాలా విచిత్రమైన పరిస్థితి, అధికార పార్టీ ఉద్యమం చేస్తే అన్ని వ్యవస్థలు అందుకు సహకరిస్తున్నాయి. అదే కనుక ప్రతిపక్షం ఉద్యమం చేస్తే అన్ని వ్యవస్థలు ఆ ప్రతిపక్షం మీద ఉద్యమం చేయకుండా దాడులు దిగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రజలకు వివరించండి, మూడు రాజధానుల వల్ల మేము మా ఆలోచన ఇది, మేము ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకున్నాను, అమరావతిలోనే రాజధాని ఉంటుందని అసెంబ్లీలో చెప్పారు, అది వాస్తవమే, మేము మాట తప్పాము, మడవం తిప్పాము, మేము మాట తప్పడానికి మడవం తిప్పడానికి మా దగ్గర ఉన్న కారణాలు ఇవి, ఈ కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద నిలబడలేకపోయారని ప్రజలకు చెప్పండి. ఎవరొద్దన్నారు? తప్పేమి లేదు. ప్రతిపక్షాలు గొంతు నొక్కి మీరు మాత్రమే చెప్పడం అనేది తప్పు, అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వండి. ఉద్యమాలు ఎవరైతే గొంతు విప్పుతున్నారో, నిన్న చూసాం సెక్రటేరియట్లో, మాకు జీతాలు ఇవ్వండి, డిఎలు ఇవ్వండి అని వాళ్ళు రాత్రి 10 గంటల వరకు ఉద్యోగ సంఘాల నేతలు కూర్చున్నారు. అక్కడ కూర్చుంటే వాళ్ళతో మాట్లాడడానికి ఎవరో రాక చివరికి ఏం చేశారు, టైం అయిపోయిందని సెక్రటరీ వాళ్ళతో బయటికి అంటేశారు. ఇది పద్ధతి కాదు. ఎవరైతే నిరసన గళం విప్పుతున్నారో, ఎవరైతే అభ్యంతరాలు ప్రభుత్వ విధానాల పట్ల అభ్యంతరాలు తెలియజేస్తున్నారో, వాళ్ళ గొంతు వినండి. మీరు వాళ్ళతో చర్చలు జరపండి, సమస్యల పరిష్కారానికి ప్రయత్నించండి. అలా కాకుండా ఎదురుదాడికి దిగుతాము, మీరు మాట్లాడటానికి వీల్లేదు, మేము మాత్రమే మాట్లాడటం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఎస్, కాశీరావు గారు, కోటపాటి, మనకు కోటపాటి సాయి కాశీరావు గారు అక్కడ. అంటే ఇప్పుడు ఈ పాదయాత్రలో వివిధ రాజకీయ పార్టీల నుండి స్థానిక నాయకులు పాల్గొంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి ఈ పాదయాత్ర పట్ల? అందుకే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, సిపిఐ కానీ, సిపిఎం కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అన్ని రకాలు, ఎందుకంటే ప్రజా సంఘాలు కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నాయి ఈ మహాపాదయాత్రకు. వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి ఈ మహాపాదయాత్ర పట్ల? సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఒక అధికార వైఎస్ఆర్ పార్టీ తప్పితే ఇంకా రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వేదికలు, అన్ని ఏదైనా సమూహాలకు సంఘాలుగా ఏర్పడ్డ వ్యక్తులు అందరూ కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ముక్తకంఠంతో కోరుకుంటా ఉన్నారు సార్. కాకపోతే ఇంతకుముందు ఏం జరిగినదంటే సార్, 29 గ్రామాల వరకే ఉద్యమం ఉంది అని చెప్పి ఏదైతే గ్లోబల్ ప్రచారం జరిగినదో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేసినారో, దాన్ని ఇప్పుడు పటాపంచలు చేస్తూ ఈ మహిళలు, రైతులు ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టారో, ఈ ఎవరికైతే అంకితభావంతో అందరూ మద్దతు తెలుపుదామనుకున్నటువంటి రైతు కుటుంబీకులైతేమి, వ్యవసాయ కూలీలైతేమి, అన్ని రాజకీయ సంఘాలు అయితేమి, పార్టీలు అయితేమి, అందరూ కూడా ఒక్కసారిగా బయటికి రావడం మొదలైంది సార్. రావడం మొదలైన తర్వాత ఇదేదో వేరే రకంగా పోతా ఉందనే ఆలోచనతో ప్రభుత్వం ఫస్ట్ డీజీపీ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్మిషన్ ఇవ్వనని చెప్పి ఆపారు. మన ఈ పరిరక్షణ సమితి వేదిక వాళ్ళు హైకోర్టు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చి బయలుదేరిన తర్వాత చూద్దాంలే ఏం జరిగింది, యాత్రకి ఎవరు మద్దతు ఇస్తారులే అనేటటువంటి ఆ కాన్సెప్ట్తో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడైతే గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత ఈ పరిస్థితి, ఉద్యమ తీవ్రత, పాదయాత్రకు వచ్చే సంఘీభావము, రైతుల మద్దతు ఇవన్నీ చూసిన తర్వాత ప్రతిరోజు ఒక కుట్ర, ప్రతిరోజు ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం చేయడం. నేను దయచేసి ఇప్పటికి కూడా అధికార పార్టీ వాళ్ళని కోరుకునేది ఏంటంటే సార్, ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక వ్యవస్థలో ఉండే ప్రభుత్వం కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు
అది తప్పుడు నిర్ణయమైనప్పుడు మార్చుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు సార్? దానికి బేసిజాలు ఎందుకు ప్రభుత్వం వాళ్లకు? మీరే అమరావతిలో ఉండే లొసుగు ఏందో చెప్తామన్నారు. ఎన్ని లొసుకులు చెప్పారు సార్? ఒక్కటన్నా నిరూపించగలిగారా? బినామీ పేర్లతో పొలాలు కొన్నారన్నారు, అది అబద్ధం. ముంపు ప్రాంతం అన్నారు, అది అబద్ధం. కుల రాజధాని అన్నారు, అది అబద్ధం. ఇది పెయిడ్ ఆర్టిస్టులు చేసే ఉద్యమం అన్నారు, అది అబద్ధం. ఒకసారి ఒక మోసాన్ని 100 సార్లు మార్చి మార్చి చెప్పినా కూడా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు సార్. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితి. ప్రతి ఒక్కరు చైతన్యమైనరు, అందరికీ అవగాహన వచ్చింది. ప్రతి ఒక్కరికి సమాజంలో మార్పులు, చేర్పులు, సర్దుబాట్లు తెలుసుకుంటా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను ఇప్పటికి కూడా ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సోకాళ్ళు అడిగే సలహాదారుల గుండి రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారో, నేను అనుకోవడం సార్ నాకున్న అవగాహనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకునేటట్టు లేదు సార్. ఆడ ఎవరో కొంతమంది ఈ గవర్నమెంట్నే మాడిఫ్లై చేసి మొత్తం వాళ్ళే పెత్తనం చేసి ఏదో వాళ్ళ లబ్ధి కోసమో వాళ్ళ ఆధిపత్యం కోసమో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ రాష్ట్రాన్ని కూడా దివాలు తీసే పరిస్థితికి తీసుకుపోయినారు. ఇప్పటికే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఏ స్కీములు రావు, ఉన్న అభివృద్ధి ఆగిపోయింది, ఒక పరిశ్రమ రాదు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, ఇంకా అంతా రాష్ట్రం అస్తవ్యస్తమైపోయింది. ఇప్పటికైనా దయచేసి మీరు పరిస్థితిని అర్థం చేసుకొని ఈ రైతులు ఎవరికి శత్రువులు కాదు సార్? అమరావతి రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులు ఎవరికి శత్రువులు కాదు సార్? ఫస్ట్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రైతులు రాష్ట్రం బాగుపడుతుందని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. రేపు మళ్ళీ మీరు సరిగా పరిపాలిస్తే మీరే చెప్తారు, నేను 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలకే సముద్రాలు నదులైనాయి, నదులు సముద్రాలు అయినాయి సార్, తారుమారు అయిపోయినాయి. అందుకని అర్థం చేసుకోండి, పరిపాలన సరిగా ఉంటే అందరూ మనల్నే కావాలని కోరుకుంటారు. పరిపాలన బాగాలేనప్పుడు నువ్వు ఎన్ని స్కీములు పెట్టినా, ఎన్ని పథకాలు తీసుకొచ్చి కొత్త కొత్త లబ్ధిదారులను చేర్చి ఉన్నోళ్ళని తీసి లేనోళ్ళకి ఇచ్చి ఎన్ని చేసినా కూడా ప్రజలు హర్షించారు సార్. ఎందుకంటే ఒక దయ అర్థం చేసుకోవాలా, మీ నాన్నగారు రాష్ట్ర రాజశేఖర రెడ్డి అనే టైంకి ఇప్పటికి కూడా ఏ పార్టీలో ఉన్నా ఏ వ్యక్తి అయినా కానీ కొంతమంది గురించి మాట్లాడమంటే రాజశేఖర రెడ్డి గారి గొప్పగా చెప్తారు, 104 తెచ్చిండు, 108 తెచ్చిండు, ఆరోగ్యశ్రీ తెచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిండు అని చెప్తారు. ఎందుకు? అవి జనాలకు లబ్ధి చేకూర్చినాయి, ఏ గవర్నమెంట్ వచ్చినా కొనసాగించినాయి. ఇప్పుడు మీరు అమరావతిని ఎందుకు వద్దన్నారో ఇంతవరకు ఒక మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పలేరు, శ్మశానమన్న స్పీకర్ ఎందుకో చెప్పలేడు, మాట్లాడుతున్న మైక్ ముందుకు వచ్చి మాట్లాడే ప్రతి మంత్రి ఏదో ఎవరినొకరిని రావడం, బూతులు తిట్టడం, సబ్జెక్టు డైవర్ట్ చేయడం, కులాల పేరు పెట్టడం, లేదంటే వర్గాల పెట్టి తిట్టడం, ఇంట్లో మనుషులను తిట్టడం, ఆడవాళ్ళని తిట్టడం, ఎందుకు ఎన్ని చేతగానప్పుడు ఇలాంటి పనులన్నీ మొదలైతే సార్? పరిపాలించేవాడు ఎప్పుడు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేయాలా? ఉద్యోగుల సమస్యలు తీర్చరు, రైతుల సమస్యలు తీర్చరు, పోతే ఎవరైనా లబ్ధిదారులకు ఏదైనా నష్టం జరిగింది వాళ్ళని ఏదైనా ఎంకరేజ్ చేయండి అంటే అది చేయరు. ఎవరికైనా ఇవ్వాల్సిన ఈ గవర్నమెంట్ తరఫున రావాల్సిన ఏదైనా ఉంటే అవి ఇవ్వరు. ఎన్ని రోజులు ఇట్ట గవర్నమెంట్ నడుపుతారు? అదేమంటే మేము అన్ని స్కీములు ఇస్తున్నాం, ఏమి ఇచ్చినారు అది ఇంకా దాని గురించి మాట్లాడంటే ఆ వేదిక వేరే కావాలి సార్. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. అందుకే దయచేసి మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను, ఆ దగ్గర ఉండేటువంటి ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ను, ఆ సలహాదారులకు విజ్ఞప్తి చేసి చెప్తా ఉండ అన్న, దయచేసి రైతులను పొట్టగొట్టమాకండి. రైతుల కంట కన్నీరు గారితే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదు. ఫస్ట్ తెలుసుకోండి, రైతు రాజ్యం అని మనం చెప్పుకుంటూ ఈ దేశానికి రైతే వెన్నెముక అని చెప్పి మీటింగులు చెప్పి రైతుల ముందు కూర్చొని రైతులకు పథకాలు ఇచ్చినాం, స్కీములు ఇచ్చినాం, అది చెప్పినాం, ఇది చెప్పినామని చెప్తున్న మహానుభావులరా, ఒక్కటి తెలుసుకోండి, ఆ రైతు ఎందుకు రోడ్డు ఎక్కిండు? అసలు అమరావతి అని చెప్తున్న ఆ రైతులు, 29 గ్రామాల రైతులు రోడ్డు ఎందుకు ఎక్కిండు? దానికి సమాధానం చెప్పగలరు ఎవరన్నా మీలో? ఏం చెప్తారు? కాశీరావు వాళ్ళకి, వీళ్ళకి రియల్ ఎస్టేట్, ఎవరు రియల్ ఎస్టేట్, ఎక్కడ రియల్ ఎస్టేట్? ఎస్, మళ్ళీ వస్తాను. ప్రియాంక గారు, అంటే నేను పాదయాత్ర స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు చూస్తున్నాము, పాదయాత్రలో 6 సంవత్సరాల చిన్నారుల నుండి 80 సంవత్సరాల వృద్ధుల వరకు పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళ ఆరోగ్య సమస్యలు చూడడానికి, వాళ్లకు ఆరోగ్యకరమైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయండి అక్కడ పాదయాత్రలో? వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా డాక్టర్లు స్వచ్ఛందంగా వాళ్లే ముందుకు వస్తున్నారండి. మెడిసిన్స్ కూడా వాళ్లే సప్లై చేస్తున్నారు. డైలీ ఈ నడిచి నడిచి రోజుకు 14-15 కిలోమీటర్లు నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఈ బూట్లు వేసుకొని వాళ్ళకి షూస్ తో నడవటం అలవాటు లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు మిడిల్ ఏజ్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరికి ఆ షూస్ గానీ ఇలాంటివి అలవాటు ఉండవు కదా, పెద్దవాళ్ళు ఎవరికి? వాళ్ళందరికీ ఆ కాళ్ళు గాయాలు అవ్వడం, అరికాళ్ళలో బొబ్బలు రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. రోజు డైలీ డాక్టర్లు వస్తున్నారు, వారానికి ఒకసారి ఇంకా స్పెషలిస్టులు కూడా వస్తున్నారు, వాళ్లే స్వచ్ఛందంగా వస్తున్నారు. అందరికీ అర్థమైందండి ఈ రాజధాని అమరావతి రైతుల విలువ, రాజధాని విలువ, అమరావతి విలువ. ప్రతి వర్గంలో వాళ్ళకి, ప్రతి లాయర్లకి, డాక్టర్లకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి,
చిన్న చిన్న చిరు వ్యాపారాలకి అందరికి అర్థమైంది, మరి ముఖ్యమంత్రి మాత్రం ఎందుకు అర్థం కావట్లేదో మాకు అర్థం కావట్లేదండి. ఆ విషయం వాళ్ళు ఆ డాక్టర్లు అలా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు ఆయింట్మెంట్లు, ట్యాబ్లెట్లు, పెయిన్ కిల్లర్ స్ప్రేలు కానివ్వండి అన్ని ఇస్తున్నారు, మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ ఒక్కొక్క రోజు బాధ వేస్తుందండి. రాత్రి రాత్రే చూసుకుంటే హాయిగా చక్కగా ఇళ్లలో పిల్లలతో ఇంట్లో ఉండేవాళ్ళం, ముచ్చటగా మాకు ఉన్నంతలోనే ఉండేవాళ్ళం. రాత్రి వర్షం ఒక పక్కన, మేము వేసుకున్న టెంట్లు, ఒక కోల్డ్ స్టోరేజ్ ఏదో తీసుకున్నాం, కొన్ని కళ్యాణ మండపాలు కానీ ఏమన్నా ఇస్తుంటే వాళ్ళకు కూడా అధికార పార్టీ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. మీ అలాగే ఒక కోల్డ్ స్టోరేజ్ బయట ఉన్న ఓపెన్ ప్లేస్ లో మేము టెంట్లు వేసుకున్నాం. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఎంత వాటర్ ప్రూఫ్ టెంట్లు అయినా మాత్రం ఎందుకు ఆగుతాయండి? తెల్లవారుజాము నుంచి వాటర్ కారటం మొదలు పెట్టాయి. మేము వేసుకున్న పరుపులు, దుప్పట్లు అన్ని తడిచిపోయాయి. మాకెందుకు ఈ కర్మ? ఎందుకు మేము నిజంగా పెయిడ్ ఆర్టిస్టులమే అయితే వర్షంలో తడుచుకుంటూ పడుకోవాల్సిన కర్మ ఎందుకు? పొద్దున్నే టిఫిన్ తీసుకొస్తే ఇడ్లీ నిండా, చట్నీ నిండా, వాటరు అవన్నీ తీసేసుకొని తిన్నాము. మాకెందుకు ఈ కర్మ? ఇంత కర్మ అనుభవిస్తూ కూడా మళ్ళీ మాటలు పడాల్సినంత అవసరమా? వీళ్ళు నిరుపేద అమరావతి రైతులా వీళ్ళు అని చెప్పి ఈ పెయిడ్ బ్యాచ్ ఏదైతే ఉన్నారో అధికార పార్టీకి చెందిన ఈ కింద పనిచేసే పెయిడ్ బ్యాచ్ వీళ్ళు వాచ్లు పెట్టుకుంటున్నారు, జీన్స్ ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు ఉద్యమాలకు వస్తున్నారు, హ్యాండ్ బ్యాగులు తగిలించుకునే వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు నిరుపేద అమరావతి రైతులు, అమరావతి రైతులు నిరుపేదలు అని మీ ఎవరికి మేము చెప్పలేదు కదా. అమరావతి ఈ రాష్ట్ర ప్రజలు నిరుపేదలు అవ్వకూడదు. ఈ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ దౌర్భాగ్య నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర భవితవ్యంలో ఉన్న భవిష్యత్ తరాలు నిరుపేదలుగా కాకూడదని మేము ప్రియాంక గారు రాష్ట్రం నాశనం అవ్వకూడదని మేము రోడ్లు. ప్రియాంక కనకదుర్గ గారు, అక్కడ పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి వారికి భోజన వసతులు కానివ్వండి, ఇతర సౌకర్యాలు ఎక్కడ సమకూర్చుకుంటున్నారు? మీ అంతలో మీ అంటే పాదయాత్రలో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి? మా ఎంట పాదయాత్రలో మేము ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ చూసుకొని వంట చేయించుకుంటున్నాం సార్. అట్లాగే మాకు మద్దతు తెలపడానికి వచ్చిన వాళ్ళు కానీ, మాకు సంఘీభావం తెలపడానికి వచ్చిన వాళ్ళు, మమ్మల్ని దీవించడానికి వచ్చిన వాళ్ళు కూడా ముందు భోజన ఏర్పాట్లు ఉన్నాయమ్మా, చూసి భోజనం చేసి వెళ్ళండి అమ్మా అని చెప్పేసి, అని మమ్మల్ని అతిథులుగా వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారో ఆ అతిథి ఇంటికి వెళ్తాం. మనం ఎట్లా ఒక ఇంటికి వెళ్తున్నాం అంటే ఒక కాయి ఒక పండుగ తీసుకుని వెళ్తాం సార్. అట్లాగే వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తే మాకు చేతనైంది మేం చేస్తున్నాం సార్. కానీ మేమైతే దేనికి ఆశించో ఎవరిని సపోర్ట్ తీసుకొని మేము ఇది చేయట్లేదు సార్. మేము ప్రజల రాజధాని కావాలి, మన రాజధాని కావాలి, మన అమరావతి రాజధాని కావాలన్న నినాదాలతో వస్తున్నాం సార్. మేము ఏ మంత్రిని పొగడలేదు సార్, ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు సార్. మేము ఒకటే ముఖ్యమంత్రిని అడుగుతున్నాం సార్. మేము ఆ రోజు మీరు పాదయాత్ర చేసే రోజు మీరు వేల మందిని పెట్టుకొని మీరు స్వయంగా మీ సొంత సౌలభ్యం కోసం మీరు పాదయాత్ర చేస్తుంటే అదే ప్రతిపక్షం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతిపక్షంలో ఉండారా, ఎట్లా ఉండాలని ఆలోచించకుండా మిమ్మల్ని అంటే పాదయాత్ర చేసే హక్కు అంబేద్కర్ గారు పుట్టించిందేనండి ఇది. అంబేద్కర్ దగ్గర నుంచి వచ్చిందేనండి ఇది. ఆ అంబేద్కర్ గారు చేసిన దానికి మనం ఎదురు చేయకూడదు. పాదయాత్ర అంటే అందరికీ స్వచ్ఛందంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మిమ్మల్ని పాదయాత్రగా అర్హులుగా చేసి మిమ్మల్ని పాదయాత్ర చేయనిచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గాన మీరు ఇవాళ చేస్తున్న పని, కనీసం ఆడవాళ్ళు అనేది జాలిగోడు లేకుండా ఇవాళ మీరు చేస్తున్న పని, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కొడుకు అని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తుంటే ఇవాళ మీరు ఈ సీట్ లో కూర్చునేవాళ్ళ, మమ్మల్ని దెబ్బలు కొట్టించేవాళ్ళ, మమ్మల్ని ఇంత దారుణంగా ఏదిచ్చేవాళ్ళ, కనీసం మీ ఇంట్లో ఆడపిల్లకి జ్వరం వచ్చిందంటే మీరు ఎంత స్పెషలిస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తారో. ఇవాళ మేము పడే బాధ ఎండనక వాననక నిజంగా ప్రకృతి చాలా సహరిస్తుందండి మాకు. ఎందుకంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్క రోజు కూడా అంత ఎండ కూడా రాలేదు మాకు. ఎప్పుడు చల్లని వాతావరణం, మబ్బులు కమ్ముతా ఉంటాం, ప్రశాంతంగా మేము పాదయాత్ర చేసుకుంటున్నాం సార్. కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మమ్మల్ని ఎందుకు ఇంత చిన్నతనంగా చూస్తున్నారో? తోటి మహిళను గౌరవించే హక్కు మన రాష్ట్రంలో ఉంది సార్. కనీసం ఆడపిల్లలు అనే ఆలోచన కూడా లేకుండా పోలీసు వాళ్ళని సపోర్ట్ చేసుకొని మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా మమ్మల్ని ఈ రకంగా హింసించడం బాధ పెడతాం సబబు కాదు సార్ మీకు, మీ ఎమ్మెల్యేలకి, మీకు. మీరు మద్దతు తెలపకపోయినా మేము బాధపడం. మేము ఒకటి దైవ సంకల్పం కోసం మేము ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని
మేము పాదయాత్రకి వెళ్తున్నాం కానీ సార్, ఏ సౌలభంతో మా సొంత ఉద్దేశాలతో మా సొంత లాభాల కోసం మేము వెళ్ళట్లేదు సార్. దయచేసి మమ్మల్ని మీరు ఏదిచ్చకుండా మేము చేసుకునే ఈ పనిని సౌలభంగా సాగరేట్ చూడండి సార్. మమ్మల్ని ఏదిచ్చొద్దు, మేము వచ్చేవాళ్ళని మీరు ఎందుకు వస్తున్నారని చెప్పి మేము అనలేం సార్. ఒక్కటి, వాళ్ళందరూ మాకు మద్దతు పలకడానికి వస్తున్నారు. అమ్మా మీరు ఆడవాళ్ళు, మీ మమ్మల్ని అడుగుతున్నారు మీ మీ ఇంటికాడ పిల్లలు ఉండారా, ఇల్లుందా, వాకిలు ఉందా, ఏం చేస్తారు ఏందని చెప్పారు. ఇది అంటే అయ్యయ్యో ఎట్టమ్మా మరి అని చెప్పేసి అని ఎవరో మొగం దగ్గర జాలి పడుతున్నారు సార్. మీరు ఆ రోజు వాస్తవంగా 33,000 ఎకరాలు చాలకపోవచ్చేమో, రాజధాని అక్కడ ఉండటం మంచిదని చెప్పేసి మీ సపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకొని దానిలో అడుగుపెట్టారు. ఆ మహానుభావుడు కనకదుర్గారు, కనకదుర్గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మా గత 700 రోజుల నుండి ఇంత మహా ఉద్యమం కొనసాగుతుంది, అమరావతి రాజధానిగా కొనసాగించాలనే ఉద్యమం, దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రజాప్రతినిధులకు లెటర్లు రాయడం అంతా కూడా మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఎస్ఆర్ నో అనేటటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయితే దీనికి, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం అని వాళ్ళు స్పష్టంగా మొదటి నుంచి రాష్ట్రంలో రాజధాని ఎలా ఉండాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం చెబుతూ వచ్చారు. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర శాఖ, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అమరావతినే మేము రాజధానిగా గుర్తిస్తున్నాము, అమరావతి ఉద్యమానికి మా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అయితే స్పష్టం చేసింది. ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయం, రాష్ట్రం నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికి ఉంది కాబట్టి మేము జోక్యం చేసుకోము, మీరు ఎక్కడ రాజధాని చెప్పండి అక్కడ మేము అభివృద్ధి చేస్తాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు, దానికి ఏదో కొంత అరాకొర వీళ్ళు సంపూర్ణంగా నిధులు ఇచ్చారా లేదా అనేది వేరే అంశం, కొంత డబ్బులు కూడా ఇచ్చామని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకున్న అధికారం లేదని చెప్తుంది. బట్ అయితే మొదటి నుంచి కూడా ఇప్పుడు కోర్టులో, హైకోర్టులో కేసు ఉంది, ఈ కేసులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దాంట్లో ఒక పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది మనం చూడాలి రేపు కేసులు విచారణకు వచ్చినప్పుడు. అమరావతికి మేము వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ వాదన వినిపించాలి కోర్టులో, కాబట్టి అది మనం తెలుస్తుంది. ఒకటైతే నిజమండి, ఉద్యమం ఇప్పుడు ఒక మూమెంట్, ఒక తీవ్ర స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఇంతకాలం అమరావతి ఉద్యమం అధికార పార్టీ చెప్పినట్టు ఇదేదో ఒక జిల్లా ఉద్యమం, ఒక ప్రాంతం ఉద్యమం, ఒక కులం ఉద్యమం అని దాన్ని హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ వచ్చారు. అటువంటి ఉద్యమం ఇప్పుడు రాష్ట్ర స్థాయి ఉద్యమం లేకపోతే ఇంకా పెద్ద ఉద్యమంగా మారే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఇది గుంటూరు జిల్లాను దాటి ప్రకాశం జిల్లాకి, ప్రకాశం జిల్లాను దాటి రేపు నెల్లూరు, నెల్లూరు నుంచి మళ్ళీ రాయలసీమ జిల్లాలకు వెళ్తుందో, ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ప్రతిరోజు, ఇంతకుముందు అమరావతి ఉద్యమం ఏదో రోజు జరిగేది, రొటీన్గా అయ్యేది, ఇప్పుడు అలా కాదు. అమరావతి అనేది చాలా పెద్ద ఉద్యమంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, అధికార పార్టీలో కూడా చర్చ జరుగుతుంది, ఇదంతా ఎందుకు గోళ, విశాఖపట్నం ఒక మారుమూల ప్రాంతంలో మీరు ఎలాగో ప్రకటించారు కాబట్టి అదేదో ఒక సెషన్, అసెంబ్లీ సెషన్ విశాఖపట్నంలో పెట్టండి, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉంది, అట్లా ఒక సెషన్ జమ్మూ కాశ్మీర్లో ఇంతకుముందు కూడా ఉండేది, జమ్మూలో ఒకసారి, కాశ్మీర్ అది శ్రీనగర్లో ఒకసారి, అలా విశాఖపట్నంలో ఒక అసెంబ్లీ సెషన్ పెట్టి రాజధాని అక్కడే కొనసాగించండి అనే డిబేట్ అధికార పార్టీలో కూడా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏమైనా ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద, కాశీరావు గారు ఒకటి ఉందండి, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమిటంటే అమరావతి 3 రాజధానులు అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న ల్యాండ్ పూలింగ్ జోలికి వెళ్ళలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించి, సీడ్ యాక్సెస్ రోడ్డుకి, వాటికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్. మీ దగ్గరికి కాశీరావు గారు, మీరు కన్క్లూజన్ గా ఏం చెప్తారు పాదయాత్ర గురించి, అక్కడ పోలీసులు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి అంశం గురించి చాలా క్లుప్తంగా చెప్పండి కాశీరావు గారు. సార్ సార్ నా ఉద్దేశము, నా మాట ఏంటంటే సార్, ప్రజలతోటి చైతన్యం చేయడం కోసము, ప్రజలలో నిగుడు కట్టుకొని ఉన్నటువంటి ఆ మనోనిబ్బరాన్ని బయటికి తీసుకురావడం కోసం మహిళలు అయితేమి, అమరావతి రైతులైతే పాదయాత్ర మొదలుపెట్టినారు సార్. దానికి సంఘీభావంగా అన్ని రకాల పార్టీలు కానీ ఎక్సెప్ట్ అంటే అధికార పార్టీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని సాంఘిక సంక్షేమ సంఘ ఏదైనా సేవ చేసే సంఘాలు అందరూ మద్దతు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము మంచి ఉద్దేశంతో ఒకసారి ఆలోచించుకొని, వాళ్ళే చెప్పినారు సార్, అవన్నీ తాత్కాలిక భవనాలన్న చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము చెప్పి ఇక్కడ అమరావతిని డెవలప్ చేయలేదు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు,
ఆ రాష్ట్రానికి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించిన మంత్రి బొత్స సత్యనారాయణ గారు అక్కడ కట్టినటువంటి బిల్డింగ్లన్నీ కూడా చూశారు సార్. ప్రియాంక గారు, కనకదుర్గ గారు, థ్యాంక్ యూ. ఏది ఏమైనా కానీ చరిత్రాత్మకమైనటువంటి మహాపాదయాత్ర ఎన్నో అడ్డంకుల మధ్య నిర్విరామంగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈరోజు 11వ రోజు సుమారు 13 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగినట్టు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మహాపాదయాత్రకు మహాన్యూస్ నిరంతరంగా అప్డేట్స్ అందిస్తుంది. అందుగురించే ఈరోజు మహాన్యూస్ ఎండీని అడ్డుకోవడానికి పోలీసులు విఫల ప్రయత్నం చేశారు. అయినా కానీ మహాన్యూస్ ఎప్పుడు ఎక్కడ ఆగేటటువంటి ప్రసక్తి లేదు. నిరంతరం ప్రజా సమస్యలతో మహాపాదయాత్ర అనుక్షణం అప్డేట్స్ మీకు అందించడానికి మహాన్యూస్ ప్రయత్నం